ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అవసరమైతే ముందుకు చేయాలని అదే నెలగా 2022 ప్రత్యేక బిల్లు మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. అదే మరి ఇంకొక పక్కన 2029కి ఇండియాలోని ఒక నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని, 2050కి ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా అత్యున్నతమైనటువంటి ప్లేస్ గా ఈ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. అందుకనే ఇక్కడ చూస్తే ఈరోజు ఈ యొక్క స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ లో కమ్యూనిటీ సహకారంతో వ్యక్తిగతంగా సామూహికంగా అందరినీ ఎంపవర్ చేస్తూ అది మరి టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలు కూడా ఒక స్మార్ట్ గా ఆలోచించి ఒక ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ తయారు చేయడం ఆశయం. మామూలుగా డెవలప్మెంటే కాదు, ఆర్థిక అసమానతను తగ్గించి అదే మాదిరిగా రాబోయే రోజుల్లో ఎన్విరాన్మెంట్ కానీ ఏది కానీ పర్ఫెక్ట్ గా చేసి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందు పోవాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది. దీనికి 20 నాన్ నెగోషియబుల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ తయారు చేసుకున్నాం. ఇందులో రాజీ లేదు, 20 అచీవ్ చేయాలి. మిగిలిన పనులు కూడా ఒక ఐడియా ఇచ్చాం. ఇది ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ మాత్రం. అందుకనే దీంట్లో చాలా స్పష్టంగా అందరూ నిర్ణయం చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఎన్ఆర్ఐస్ని ఎన్ఆర్వీసీని అంటే మీరందరూ ఎన్ఆర్వీసీ ఇక్కడ నాన్ రెసిడెంట్ విలేజర్స్, మీ ఊరు ఎక్కడో విజయవాడలో ఉన్నారు, మీరు కూడా ఇందులో భాగం. ఎన్ఆర్ఐస్ అయితే ఇండియాలో లేరు, అమెరికాలో వేరే దేశాల్లో ఉంటారు, కానీ మనం మాత్రం ఇక్కడ ఉంటాం. అందుకని వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేశాం. వాళ్ళకంటే శక్తివంతమైన వాళ్ళు ఎన్ఆర్వీస్ ఉన్నారు, ఎన్ఆర్ఐసే కాకుండా. అది కూడా ఒక కొత్త తీసుకొచ్చాం. అదే మరి ఇంకొక కార్పొరేట్ హౌస్ని సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, మీడియా ఉంది, ఎన్జిఓస్ ఉన్నారు, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు, అదే మరి మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇది ఒక స్వచ్ఛందంగా చేసే కార్యక్రమం. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతారో కూడా నేను చెప్పాను. దీనికి ఒక పోర్టల్ తయారు చేశాం. www.smart.ap.gov.in ఇది ఈ పోర్టల్ ఉంటుంది. ఈ పోర్టల్లో అన్ని విలేజెస్ స్మార్ట్ విలేజెస్ గురించి అన్ని విలేజెస్ ఎన్ని విలేజెస్ అవి చెప్తాను, పోర్టల్లో పెడతాం. పెట్టిన తర్వాత యాజ్ ఆన్ టుడే స్టేటస్ రిపోర్ట్ పెడతాం. ఆ స్టేటస్ రిపోర్ట్ పెట్టి ఆ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో 15 రోజుల్లో డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. 18th ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఈరోజు నేను ఇచ్చింది ఒక డాక్యుమెంట్ మాత్రం ఇచ్చాను. ఇది ఒక మాన్యువల్. ఇది దీనిపైన ఇప్పటి నుంచి చర్చ జరగాలి, ప్రతి ఒక్కరూ చర్చించాలి. ఒక వ్యక్తులు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ, స్టూడెంట్స్ కానీ, విద్యావేత్తలు కానీ, మేధావులు కానీ ప్రతి ఒక్కరు కూడా చర్చించి ఈ పండుగల సమయం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ సమయంలో చర్చ జరగాలి. దీని మీద వాళ్ళ ఆలోచనలన్నీ ఇవ్వాలి. అన్ని ఆలోచనలు ఇచ్చిన తర్వాత ఫైనల్ డాక్యుమెంట్ తయారు చేస్తాం, ప్రాసెస్ చార్ట్ తయారు చేస్తాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నెల 18వ తారీఖున దీనికి ప్రారంభం చేస్తున్నాం. 18 లోపల నేను చెప్పినటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, మేయర్స్, జిల్లా పరిషత్ చైర్మన్స్, జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు, అధికార ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎంపీపీ, జెడ్పీటీసీస్ మండల స్థాయి వరకు, వీళ్ళు కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇండస్ట్రియలిస్ట్, ఫిల్మ్ యాక్టర్స్, సెలబ్రిటీస్, అదే మరి మేధావులు, అదే మరి ఎన్ఆర్ఐస్, ఎన్ఆర్వీస్, ఇంకో పక్కన ఎన్జిఓస్ అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇది పోర్టల్లో ఉంటుంది. మీరు విలేజెస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒక విలేజ్కి ఒకరికంటే ఎక్కువ వచ్చి ఇది ఉంటే ఇక్కడ స్కీమ్ కూడా అడాప్షన్ కాదు, పార్ట్నర్స్, భాగస్వాములు. ప్రతి ఒక్కరూ ఆ విలేజ్ని అభివృద్ధి చేయడానికి సామాజిక బాధ్యతగా తీసుకుని మీరు భాగస్వాములుగా ఆ విలేజ్కి తయారవుతున్నారు. ఆ భాగస్వాములుగా తయారైనప్పుడు మీరు ఒకవేళ ఒకరికంటే ఎక్కువ ఉంటే ఒక ఆయన లీడ్ పార్ట్నర్ ఉంటాడు, ప్రధాన భాగస్వామిగా ఉంటాడు, మిగిలిన భాగస్వాములుగా ఉంటారు. వాళ్ళందరూ కలిసి ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాం, స్థానిక సంస్థల్లో డబ్బులు వస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్స్ వస్తాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దేశంలో భారత సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వస్తాయి. ఇలా అనేక కార్యక్రమాలకు వచ్చే డబ్బులన్నీ కూడా వాళ్ళు ఒకసారి చేసుకుని